చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. జగ్గంపేటలో పోలవరం కాలువ గట్టున ఆనుకుని ఉన్న సుమారు 39 ఎకరాల భూమిలో అర్హులకు నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం చేపట్టి ఇచ్చేందుకు జ్యోతుల నవీన్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ, జగ్గంపేట పరిధిలో అర్హులైన నిరుపేదలకు సుమారు 4,500 గృహం నిర్మించి ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు చేపడుతున్నారు. అర్బన్ ఏరియాలో గృహ నిర్మాణం చేపట్టే విధంగా ఇక్కడ చేపడతారని 3 రకాల స్కీముల్లో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా నవీన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు, సర్పంచ్ ప్రసన్నారాణి, మారిశెట్టి భద్రం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎదరికెట్టేకండి, ఎదరికెట్టేకండి, జూమ్లో జూమ్లో ఆడుకోండి, ఎదరికెట్టేకండి. నీదిగో కట్టుకుని చూడు, అన్ని సెలవులో ఉండే ఎదరికి వచ్చావు, ఎదిపోతుంది మా దాంట్లో పోతుంది. బావగారు అక్కడ చాలా సంతోషం. గత 15 సంవత్సరాల క్రితం రమారమి 15 సంవత్సరాల క్రితం ఆ రోజు జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉండగా 1996లో 600 మందికి స్థలాలు ఇవ్వడం జరిగింది. జ్యోతుల నగర్ అని పేరు పెట్టి 600 మంది లబ్ధిదారులకి స్థలాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు వచ్చిన తర్వాత, ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, మళ్ళీ ఈ రోజున మన స్థలాల రూపంలో కాకుండా ప్రతి కొంత చాలామంది కట్టుకోలేకపోతున్నారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, బయట తెచ్చుకునే అధిక వడ్డీలకనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి జ్యోతుల నెహ్రూ గారు ఏదైతే కాకినాడలోని అర్బన్లోని కట్టేసి ఇచ్చే విధానం ఉందో ఆ విధానాన్ని సీఎం గారిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి రమారమి 4,500 మందికి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నదానికి 4,500 మందికి లబ్ధిదారులకి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థలంని మనం ఈ రోజున లెవెల్ చేసుకుని 4,500 మంది లబ్ధిదారులు వచ్చేలాగా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇది ఇక్కడితో ఆగకుండా మరి ఒక ఇంకో 5,000 మందికి 6,000 మందికి జగంపేట మండలం బయట, ఇది ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ 4,500 అది జగంపేట టౌన్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకో 5,000-6,000 మందికి జగంపేట మండలం బయట వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గండేపిల్లో కూడా ఆ మండలం వాళ్ళకు కూడా అక్కడ ఉన్న ఏదైతే పోలవరం ఇది ఉందో అక్కడ కూడా తేడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో 4 మండలాల వారికి కూడా ఒక గూడు ఏర్పరిచే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే అవి కూడా
జీవోలు తేడం జరుగుతుందని మనం చేసుకుంటున్నాం మీ అందరికీ. అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది, ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అరువులందరికీ కొన్ని పేపర్లు మేము అడగడం జరుగుతుంది, ఆ పేపర్లన్నీ సబ్మిట్ చేస్తే అరువులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి వెనక అవ్వచ్చు, ఒకరికి ముందు అవ్వచ్చు, అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు కేటగిరీలుగా ఉన్నాయి. మూడు కేటగిరీలు అంటే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ అయితే 500 రూపాయలు కట్టి ఇది అవసరం తీసుకొచ్చి ఉన్నది, సబ్సిడీ 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కట్టుకుని దాన్ని ఉన్నది 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది, ఉన్నది బ్యాంక్ లోన్ ఉంటుంది. ఏదైతే బయట అద్దె ఉండి 1000 రూపాయలు 1500 అద్దె కట్టుకుంటున్నాడో ఆ అద్దెనే బ్యాంకు చెల్లించినట్టయితే కొన్ని సంవత్సరాలకి ఆయన సొంతం అవుతుంది ఆ ఇల్లు. అలాగే దీంట్లో 50,000 కట్టే విధంగానే ఉంది, అంటే సైట్ని బట్టి లెంత్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అది ఆ లబ్ధిదారులు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎవరికి ఏది ఇవ్వాలన్నది మేము కేటాయించడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోవాలని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.